హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కీర్తి ఈరోజు మన ఛానల్లో శనగలతో గారెలు అండ్ శనగలతో పకోడీ ఒకటే దాంతో రెండు రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఒకటే పిండితో రెండు రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా కావాలంటే అలా ఎలా టేస్టీగా ఉంటే అలా చేసుకోవచ్చు ఒకటే పిండితో చేస్తున్నాను టేస్ట్ సూపర్ వచ్చింది శనగలతో గారెలు అండ్ పకోడీ దీని కాంబినేషన్ వచ్చేసి నేను పల్లి చట్నీ తీసుకున్నాను దీనికి తయారు చేసే విధానం ఏంటంటే ముందుగా శనగలను తీసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నానపెట్టుకున్న శనగలు వేయాలి ఇవి రాత్రి వన్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నాను ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగలు అయితే బాగుంటుంది మంచిగా వాష్ చేసుకొని ఇలా అంటే స్మాష్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా మరీ మెత్తగా అవ్వక్కర్లేదు జస్ట్ అలా ఒక ఓవర్ నైట్ నానితే సరిపోతుంది ఆ శనగల్లో నుంచి నీటిని మొత్తం తీసేసుకొని ఆ శనగల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను ఈ శ్రావణ మాసంలో అందరూ ఇంట్లో విరివిగా దొరికే శనగలతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మన ఛానల్లో శనగల దోశలు కూడా ఉన్నాయి ఎలా చేయాలో కావాలి అనుకున్న వాళ్ళు చూడండి మన ఛానల్లో శనగలతో రెసిపీస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లోనే నేను సాల్ట్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది వన్ కప్ శనగలకి సాల్ట్ యాడ్ చేశాను దీంట్లోనే అల్లం అల్లం ఇలా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ పచ్చిమిర్చి ఒక నాలుగైదు యాడ్ చేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని మిక్సర్ జార్లో ఒక పేస్ట్ చేసేసుకొని వస్తున్నాను గారెల పిండి కన్సిస్టెన్సీ లాగా ఉండాలి అనమాట చూసారు కదా ఇలా అయిపోయింది పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి గారెలు ఎలా వేసుకుంటామో అలా అనమాట పకోడీలాగా వేసుకోవచ్చు గారెల్లాగా వేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఫస్ట్ అయితే పకోడీలాగా వేసి చూపిస్తాను తర్వాత గారెల్లాగా వేసి చూపిస్తాను చూశారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ లూజ్గా చేసుకుంటే లూజ్ అయిపోతుంది సో కొంచెం మీడియంగా గారెలు వేసుకోవడానికి చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని డీప్ డీప్్రై సరిపడే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము మనం పకోడీలు వేయొచ్చు అండ్ గారెలు కూడా వేయొచ్చు అనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కక ముందే వేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది బాగోదనమాట హీట్ ఎక్కక ఫస్ట్ అయితే వేస్తున్నాను నేను శనగల పిండిని ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు నైట్ డిన్నర్గా చేసుకోవచ్చు మూడు రకాలుగా బాగుంటాయి ఇవి శనగలతో ఎప్పుడు వేయించుకోవడం బోరు కొట్టేసినట్టయితే శనగల దోశలు కానీ శనగల పకోడీ గారెలు ఇలా చాలా చేసుకోవచ్చు మన ఛానల్లో రెసిపీస్ ఉన్నాయి చూడండి అలసిందలతో రెసిపీస్ ఉన్నాయి చూడండి కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే నేను పకోడీలాగా వేసేస్తున్నాను అంతా ఆయిల్ కూడా పీల్చవి చాలా బాగుంటుంది ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసుకుంటున్నాను అన్నిటిని వేగేయలేదో చూసుకుంటున్నాను అనమాట ఈ శనగలకి మరీ బ్రౌన్ కలర్ అయితే రావండి కలర్ ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది ఇలా అన్నిటినీ వేస్తున్నాను ఆయిల్కి ఎంత సరిపడితే అంత ఫ్రీగా వేగేటట్టుగా వేసుకోండి ఇలా అంతా పకోడీలాగా వేస్తున్నాను ఫస్ట్ అయితే పకోడీలాగా వేసుకోవచ్చు బోండాలాగా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇలా అన్నిటినీ వేశాక మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ మీకు చేసి చూపిస్తాను ఒకసారి అటు ఇటు కదులుపుతూ వేపుకుంటున్నాను వేగానే కదలుపుకుండా కొంచెం వేగాక కదులుపుకోవాలి ఇలాంటినీ మిక్స్ చేశాక వేయించుకున్నాం కదా ఇప్పుడు చూస్తారు కదా లైట్గా కలర్ మారాయి టూ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ సేపు వేగక్కర్లేదు వీటిని ఒక డిష్లోకి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇవి పకోడీ అనమాట శనగలతో పకోడీ ఇవి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే అదే ఆయిల్లో శనగలతో గారెలు ఎలా వేయాలో అదే పిండితో చూపించేస్తాను అనమాట ఇవైతే ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఆయిల్ హీట్గానే ఉంది హీట్ తగ్గితే చూసుకోండి ఇలా పిండిని కొంచెం తీసుకొని చేతే ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని వడల్లాగా ఇట్లా వేసేసుకోవడమే అనమాట చూశారు కదా ఇలా తీసుకున్నాను ఇలా ప్రెస్ చేసుకోవడం అలా వేసేయడం అంతే వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి ఇవి కూడా త్వరగానే వేగిపోతాయి ఇలా అన్నిటినీ గారెల్లాగా వేసుకుంటున్నాను ఆయిల్లో ఎంత సరిపోతే అంత ఇలా వేసేయడమే అన్నిటినీ అన్నిటినీ వేసాక ఆయిల్లో సరిపడినంత అటువైపు రెండో వైపు కూడా తిప్పుకుంటూ మనం బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా ఎక్కువగా బ్రౌన్ కలర్లో రావు మనకి శనగలు అనేవి కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది పచ్చని పప్పు వడలు ఎప్పుడు మినపగారలు బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు అందులో ఈ శ్రావణ మాసంలో ఏంటంటే అందరి ఇంట్లో చాలా బాగా దొరుకుతాయి కదా ఇవి అందరి ఇంట్లో ఉంటాయి శనగలు వాటితో ఏం చేయాలో అర్థం కాదు చాలామందికి ఈవినింగ్ వాయనం అవి తీసుకున్నాక వాటితో ఏం చేయాలో అర్థం కాదు వాటిని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి నాన్ పెట్టేసుకొని తెల్లారి మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫైవ్ మినిట్స్లో వేయిపోతాయి ఇవి ఇలా వేగిన వాటిని ముందుగా వేసిందని తీస్తున్నాను చూడండి ఆయిల్ కూడా ఏం పీల్చలేదు మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా ఆయిల్ కూడా ఏం పీల్చవండి బాగుంటుంది రెసిపీ ఇలా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదండి ఎంత ఈజీగా ఉండే టేస్టీగా ఉండే శనగలతో గారెలు పకోడీ రెడీ అయిపోయింది ఏది కావాలంటే అది ట్రై చేయండి దీన్ని నేను పల్లీ చట్నీతో గార్నిష్ చేసుకున్నాను టమాటో చట్నీతో బాగుంటుంది కొత్తిమీర చట్నీతో బాగుంటుంది పుదీనా చట్నీతో ఎలా అయినా బాగుంటుంది ఈవెన్ టమాటో సాస్తో కూడా బాగుంటాయి అనమాట చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి